నమస్తే అండి, నా పేరు రమేష్. నేను అక్షిత కంపెనీ డైరెక్టర్ని మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ప్రజెంటు హైదరాబాద్లోని మహేశ్వరం ఏరియాలో ఉన్నాం. మహేశ్వరం టౌన్ కానుకనే మనం ఆల్మోస్ట్ 5-6 వెంచర్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా హెచ్ఎండిఏ వెంచర్సే. మన వెంచర్స్ అన్నింటిలో కూడా హెచ్ఎండిఏ డెవలప్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తూ వాటితో పాటు స్పెషల్గా మన దగ్గర ఎవరైతే ప్లాట్స్ కొన్నారో ఆ కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ కూడా డిజైన్ చేయటం జరిగింది. వాటిలో ఏంటంటే మా ప్రతి వెంచర్లో కూడా మినిమం 5 ఇయర్స్ కంపెనీ తరపు నుంచి మెయింటెనెన్స్ ఉంటుందండి. ఆ తర్వాత కూడా హౌసెస్ రాని పక్షంలో మనం వాటిలో ఏం చేస్తామంటే మెయింటెనెన్స్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వాటిని మన హౌసెస్ వచ్చేంత వరకు కూడా ప్రతి ప్రాజెక్ట్ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉంచి వాటిని మెయింటైన్ చేయడం అనేది అది రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకుని చేస్తున్నాము. ఆ సందర్భంలోనే మా దగ్గర ఒకసారి ప్లాట్ కొన్న తర్వాత ఏ కస్టమర్ అయినా కూడా ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళు ప్లాట్ అమ్ముకోవాలంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి యాడ్స్ ఇచ్చుకునో లేదంటే కస్టమర్స్ దొరుకుతారా లేదా అమ్మటానికి ఎవరు దొరుకుతారనే పరిస్థితి రానివ్వకుండా రీసేల్ ఫెసిలిటీ కూడా మన కంపెనీ తరఫున మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 5-6 ప్రాజెక్టులు మనకి ఉన్నాయండి. ఇంకా రెగ్యులర్గా మనం ఇదే లొకేషన్స్లో కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నాం. దగ్గర దగ్గరగా 200 అపార్ట్మెంట్స్ మా సైట్లోనే మేము ఒక 1 or 2 మంత్స్లో కన్స్ట్రక్షన్ బిగిన్ చేయబోతున్నాం. సో ఎప్పటికి కూడా ఈ ఏరియాలోనే నంబర్ ఆఫ్ వెంచర్స్ చేస్తూ ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాం. సో మీకు ఏ రోజు ఏ అవసరం ఉన్నా కూడా మీరు మా దగ్గర కొనుక్కున్న ప్లాట్ని మళ్ళీ అమ్మాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ దాని రీసేల్ సపోర్ట్ కూడా మేమే చేస్తున్నామండి. సో మీరు ఎక్కడ కూడా మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడ స్ట్రక్ అవుతారు అనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రోజునే ఇప్పుడు మాది AGB4 అనే వెంచర్ వర్క్ స్టార్ట్ చేయడం, భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వెంచర్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకి డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడాను ఆ వర్క్ అనేది ప్రాసెస్ ఆగదండి. ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో ఇక్కడ AGB4, AGB5 అనే ఈ 2 రన్నింగ్ వెంచర్స్ ఉన్నాయి. ఈ 2 కూడా మహేశ్వరానికి 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఈసీటీకి వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్లోనే ఉన్నాయండి. జస్ట్ 5 మినిట్స్లో మనం ఈసీటీలోకి రీచ్ అవ్వచ్చు. అలాగే రింగ్ రోడ్ డిస్టెన్స్ తీసుకుంటే కనుక 10 మినిట్స్లో మనం రింగ్ రోడ్కి వెళ్తామండి, 15 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి ఏ ఏరియాకి వెళ్ళాలన్నా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈసీటీ కావచ్చు, ప్యాప్ సిటీ కావచ్చు, హార్డ్వేర్ పార్కు, మనకి ఒక 10-15 కిలోమీటర్లో ఇప్పుడు ఫార్మాసిటీ అనేది 19,000 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు కాబట్టి అది కూడా మనకి 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకి ప్రైవేట్ సెక్టార్లో వచ్చేటప్పటికి మన పక్కనే జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మై హోమ్ వాళ్ళు బిగ్ కాన్సెప్ట్తో 4,000 నుంచి 5,000 ఎకరాల్లో ఒక మెగా సిటీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయితే కనుక మహేశ్వరం అనే లొకేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి డ్రాబ్యాక్ ఉండదు. అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి మా వెంచర్స్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోగలిగినంత ప్లాటు 200 నుంచి 150 నుంచి కూడా మన దగ్గర సైజులు ఉంటాయండి. మీ బడ్జెట్లో ఎంతలో సూటబుల్ అయితే అంత మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మీకు ఎప్పటికి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సైట్స్ విజిట్ చేసిన తర్వాత మా కంపెనీ ఎంప్లాయీసే ఇక్కడ జీఎం క్యాడర్లో మేనేజర్ క్యాడర్లో మాకు కొంతమంది పర్సన్స్ ఉన్నారండి. వాళ్ళు పవన్ కుమార్ గారు ఒకరు. పవన్ కుమార్ గారి ద్వారా మీరు ఈ వీడియో చూసినట్లయితే తనను అప్రోచ్ అయ్యి కావాల్సిన సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకేదన్నా మీకు ఫర్దర్గా తను చెప్పలేని పరిస్థితులు కానీ క్లారిటీ కానీ మీకు లేకపోతే మీరు ఒకసారి మా ఆఫీస్కి విజిట్ చేసినా కూడా మీకు కావాల్సిన డేటా అంతా మేము ఇవ్వటం జరుగుతుందండి. అలా మా దగ్గర మార్కెటింగ్ వింగ్లో చూసుకుంటానికి పవన్ కుమార్ గారు అలా ఇంకా కొంతమంది స్టాఫ్ ఉంటారు. వీళ్ళతో ఎవరితో అప్రోచ్ అయినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వీళ్ళందరూ మా రెగ్యులర్ స్టాఫ్ కాబట్టి ఎప్పటికీ మీకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వీళ్ళు అప్రోచ్ అవ్వండి.